మొదటగా రైతు దీక్షలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పంట సాయం చేయాలంటున్నారు, పండిన పంట మొత్తాన్ని కొనాలి, బోనస్ ప్రకటించాలి 500 రూపాయలు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ చెప్పారో దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఇలాంటి రైతు అంశాలను బేస్ చేసుకొని ఒక పక్కన బీజేపీ రైతు దీక్షలు చేస్తుంది, రైతులకు సంబంధించి బీఆర్ఎస్ కూడా అదే తరహాలో ఉద్యమాలు చేస్తుంది. ఇప్పుడు అధికార పార్టీని రైతు సమస్యలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రామ్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ ఆన్సర్స్ ఏంటి? రజనీకాంత్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయి భవిష్యత్తు లోపల జైలుకి వెళ్తానన్న భయం ఆయన లోపల వచ్చినట్టుంది. దాన్ని తప్పించుకోవడానికి వెనుక ఉన్నటువంటి కొంతమందినైనా కాపాడుకోవడానికి చాలా చాలా అసహనంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే దొంగ ముండా కొడుకులు, లత్కోరుగాళ్ళు, సన్నాసులు. అసలు ఈ ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి అసలు యువతకు ఏం సందేశం ఇస్తున్నాడు? భవిష్యత్తు లోపల అందరు కూడా ఇదే విధంగా మాట్లాడితే అసలు ఎట్లా ఉంటుంది వాతావరణం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధాకరం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి భాష మాట్లాడుతున్నారు కదా, ఆయన పాతయాన్ని గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు ఒకసారి రజనీకాంత్ గారు, గతం లోపల ముఖ్యమంత్రి కూడా సేమ్ అదే డైలాగులు వాడుతున్నారు కదా, మాజీ మాట్లాడటం పెద్ద తప్పే ఉంది. ఒక నిమిషం అయితే నేనేమంటానంటే, ఎప్పుడైనా సరే అనుభవజ్ఞులు సీనియర్స్ ఒక బాట వేస్తే దాన్ని నెక్స్ట్ జూనియర్స్ ఫాలో అవుతారు. ఇప్పుడు 10 ఏళ్ళ కాలం ఆయనే రాజ్యం వెళ్ళి ఈరోజు ఈ విధంగా సన్నాయి నొక్కులు నొక్కితే తెలంగాణ ప్రజలు ఎక్కడైనా హర్షిస్తారా? గతంలో తను ఏం చేశారు? 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు. రైతుల గురించి మాట్లాడదాం, రైతుల గురించి ఎత్తారు కాబట్టి రైతుల గురించి. ఇప్పుడు కేసీఆర్ కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. ప్రధానంగా మీరు రైతు రుణమాఫీ మీద ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రెఫరెండం అని చెప్పి అన్నారు, 100 రోజులు అన్ని చేస్తామన్నారు, చేయకుండా పెండింగ్ చాలా ఉన్నాయని. పంట పండుతుంది, ఎండిపోతుంది, నీళ్లు విడుదల చేయట్లేదు. ఆయన ఫోటోగ్రాఫ్స్ కూడా డిస్ప్లే చేశారు, ఒకసారి ఫోటోగ్రాఫ్ ఉంటే ఇమీడియట్గా డిస్ప్లే చేయండి. ఫోటోగ్రాఫ్ పంటలు ఎండిపోయిన తాలూకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా రైతులు చచ్చిపోయారు, 200 మంది రైతులు లిస్ట్ ఇవ్వమని చెప్పి అన్నారు, లిస్ట్ 4 గంటలు పంపించాను, ఇప్పటివరకు యాక్షన్ లేదని అన్నారు. ఏంటి ఇవన్నీ రైతుల ఇష్యూ చుట్టూ కదా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న ఆందోళన? ఇప్పుడు రైతుల గురించి గతంలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 18 ఎన్నికల్లో చెప్పిందండి. 18 ఎన్నికల్లో చెప్పి మొన్నటి వరకు కూడా పూర్తిగా సంపూర్ణంగా వేయలేదు, పాక్షికంగా వేసింది. పాక్షికంగా ఊడిపోయి ఇంట్లో కూర్చున్నారు. నేనేమంటానంటే మేమేమనుకున్నామంటే మేము ఒక సంపన్న తెలంగాణ అని ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఒక సంపన్న తెలంగాణ ఇచ్చినాం. వీళ్ళు ఇంకా అడుగుతున్నారు. అదే చెప్తున్నానండి, మేము ఒక సంపన్న 16,000 కోట్ల రూపాయల సంపన్న తెలంగాణ సర్ప్లస్ నిధులతో మేము ఇస్తే ఈ రోజు మాకు ఇచ్చింది ఏంటంటే 7,00,000 కోట్ల రూపాయల అప్పుతో ఒక 3-4 నెలల కింద మాకు ఇచ్చిండు 7,00,000 కోట్ల రూపాయల అప్పు. ఆ 7,00,000 కోట్ల రూపాయల అప్పు 38,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కన్ఫ్యూజ్ చేయండి, ప్రజలకు కన్ఫ్యూజ్ చేయండి. 7,00,000 కోట్లు అప్పు ఇచ్చారు కాబట్టి మేము ఏం చేయలేము. అలాగే 7,00,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి చేయమని చెప్పండి. రజనీకాంత్, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చే క్రమంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సు లోపల మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కడుపు నింపదు సార్, కడుపు నిండిన వాళ్ళు కడుపు నిండా మాట్లాడుతున్నారు, రైతు గురించి మాట్లాడుతున్నారు. పేదవాళ్ళు, రైతులు కావచ్చు, రైతు సోదరుల కుటుంబాలు కావచ్చు, వాళ్ళ గుండె లాగొద్దన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5,00,000 రూపాయలు చెప్పండి, రైతుల గురించి దాని గురించి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మా పథకాలన్నీ కూడా రైతులకు సంబంధించినవి అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70-80% మందికి మేము 200 యూనిట్లు అంటే ప్రతి మండలానికి నేను లెక్క చేస్తే 1,00,000 రూపాయలు ఆల్రెడీ 0 బిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు కూడా కరెంట్ బిల్ కట్టేది లేదు. 200 యూనిట్లు అంటే 700 రూపాయలు ఒక్కొక్క ఇంటికి. ప్రతి మండలంకి సంబంధించిన లెక్కలు నా దగ్గర ఉన్నాయి. 1,00,000 రూపాయల నిధులు పేదవాళ్ళకు, వాళ్ళు డబ్బులు కట్టకుండా మేము ఫ్రీ పవర్ ఇస్తున్నాం. గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమే ఇచ్చినాం. ఇప్పుడు ఇంటికి కూడా ఉచిత విద్యుత్ పేద వర్గాల వాళ్ళందరూ కూడా, తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా మేము ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలు మేము ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు కూడా 3,500 ప్రతి ఎమ్మెల్యేకు, నాకు 3,500 ఇండ్లు ఇచ్చారు. నేను 3,500 ఇవన్నీ కూడా రైతులకే. బోనస్ ఇస్తున్నారా? ప్రతి పంట కొనడానికి కూడా కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ ఏర్పాటు చేసినాం. బోనస్ 500 బోనస్ ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తామండి, ఖచ్చితంగా బోనస్ ఇస్తాం. రుణమాఫీ ఎప్పుడు లోపల అన్ని క్లియర్ అవుతుంది? అదే చెప్తున్నా అండి, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 7,00,000 కోట్ల రూపాయలు చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ కోస్గి మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఎప్పుడు?
టైం బౌండ్ చెప్పండి, ఎందుకంటే రుణమాఫీ చేయకపోతే వాడికి కొత్త రుణం రాదు, రుణం రాకపోతే పంట. అదేనండి, వీళ్ళు పూర్తిగా దివాలా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పిపోయినారు. అలాంటి దాన్ని మేము 15 రోజు జీతాలు ఇచ్చే దాన్ని మేము ఫస్ట్కు జీతాలు ఇచ్చే విధంగా చేసినాం. మేము పరిగిలో మన మున్సిపల్ సమావేశాలు కమిషనర్ని అడిగినా, నీ జీతం గతంలో ఎప్పుడు వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది అంటే గతంలో 15 వస్తుండే సార్, ఇప్పుడు ఫస్ట్కు వస్తుంది అని చెప్పి చెప్పిండు. మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి 4-5 ముందే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము తీసుకురాలే ఆ గవర్నమెంట్లోనే 4-5 ముందే, ఎలక్షన్స్ బిఫోర్ 15 శాలరీస్ ఇచ్చే పరిస్థితి ఉండే. మేము ఈరోజు ఫస్ట్కు జీతాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. మేము దశల వారీగా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా 2 ఇల్లు కట్టిస్తాని నా పరిగి కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, చేవెళ్ళ కానీ, ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది గృహప్రవేశం జరగలేదు, కట్టలేదు. కాబట్టి ట్విన్ సిటీస్ మన ఏమంటారు, ట్విన్ హాస్పిటల్ కడతామని చెప్పి చెప్పారు మన ఉస్మానియా దగ్గర, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర. కరోనాలో చాలా మంది చచ్చిపోయారు, 15 కట్టలేకపోయారండి వాళ్ళు. ఓకే.